నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ విషయాల్లోకి వస్తుంటే ఇంకా మనకి రిజల్ట్ కోసం అందరూ ఆసక్తిగా నవంబర్లో అమెరికన్ ఎలక్షన్స్ గురించి చూస్తున్నారు. మరి అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది అందరూ కలిసి ఎన్నుకుంటారు కాబట్టి ఆ మ్యాండేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం మామూలుగా ఎల్లో మీడియా, ఈ మీడియా, ఆ మీడియా అనుకుంటాం కదా, అట్లా మీడియా చాలా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ బేసిక్గా ఈ ఇరు పార్టీలకు మధ్య వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ వేలో కాంపిటేటివ్ డిబేట్ చేసి అంశాల మీద వాళ్ళు వాళ్ళ దృక్పథాలు చెప్పడం, దాన్ని బట్టి ప్రజలు ప్రభావితం అవడం అదంతా జరుగుతూ ఉంటుంది. అది కూడా కాకుండా అక్కడ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడాను ఈ ఎలక్షన్ స్పీచెస్ మీద దాని మీద చూస్తుంటే బేరీస్ ఎవరు ముందరున్నారు, ఎవరు వెనకాల వెళుతున్నారు అనేది వాళ్ళు మాట్లాడే డిబేట్ బట్టి ఉంటుంది. సరే, మొదట్లో మనము బైడెన్ వర్సెస్ ట్రంప్ అనుకున్నాము. తర్వాత మరి వయసు రీత్యానా లేకపోతే ఏదో విధంగా ఆయన బైడెన్ దిగి కమలా హారిస్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎలక్షన్స్ బైడెన్ అండ్ ట్రంప్ దగ్గర వచ్చినప్పుడు ట్రంప్ పై చేతిలో ఉన్నాడని మనకి కంప్లీట్గా విసిద్ధమైంది. అయితే కమలా హారిస్ వచ్చిన తర్వాత మొన్న లాస్ట్ వీక్ జరిగిన సెకండ్ డిబేట్లో చూస్తుంటే ఈయన కొంచెము ట్రంప్ చూస్తుంటే ఆయన అసహనం ఎక్కువ పొందినట్టు తెలుస్తోంది. కమలా హారిస్ చిరునవ్వు ఆయనకు ఒక విధంగా వెనకబెట్టి వేసినట్టు అనిపిస్తోంది. అంటే వివిధ అంశాల మీద వాళ్ళు మామూలుగా అంటే గన్ కంట్రోలు, హెల్త్ కేరు, తర్వాత రేస్ అండ్ జస్టిసు, ఇమిగ్రేషను, అబార్షన్, మెయిన్ ముఖ్యంగా అబార్షన్ కమలా హారిస్ అనేది సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఎకానమీ మీద, క్లైమేట్ చేంజ్ మీద, ఫారిన్ పాలసీ మీద, ఏదైనా మెయిన్ ఇప్పుడు ప్రపంచంలో రష్యా వారు ఒకటి, తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉండేటువంటి వారు, వీటి మీద వాళ్ళ ఇదిను. సరే, ఇదివరకు ఆల్రెడీ ట్రంప్ చేశాడు కాబట్టి ఆ లీడర్షిప్ను కొంతమంది చెవి చూశారు. సో వీటి మీద ఆధారపడి మన సెకండ్ డిబేట్ జరిగింది. అయిన తర్వాత కమలా హారిస్ ఇది పెరిగింది. సో ఆ తర్వాత కూడా జరిగినటువంటి ఈ ఫండ్ కలెక్షన్స్లో కూడా చూస్తుంటే చాలా విపరీతంగా వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ డిబేట్ ఉంటుంది అని అంటే మరి మనం వార్తా మాధ్యమాల ద్వారా చూస్తుందంటే ట్రంప్ ఐ డోంట్ వాంట్ థర్డ్ డిబేట్, ఐ విల్ నాట్ పార్టిసిపేట్ అని చెప్పి చెప్తున్నారు. పార్టీ వాళ్ళు ఏమో చేయమంటున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అనుకోండి రాజకీయాల్లో. సో దీని మీద అసలు అమెరికాలో ఎలక్షన్స్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది, ఎవరు గెలిస్తే భారతదేశానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, ట్రంప్ బేసికలీ బుల్లీ అయిన ఎవరికి కూడా ఫ్యాక్ట్స్ సరిగ్గా ఉండవు, దబాయింపు మీద జీవితం గడిపేస్తారు. ఈ దబాయించే వాళ్ళకు పక్క వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా స్ట్రాటజిక్గా గనక అటాక్ చేయగలిగితే ఇర్రెలవెంట్ అయిపోతారు. ఏం మాట్లాడాలో దోచుకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఎగ్జాక్ట్గా ఇదే మొన్న ప్రెసిడెన్షియల్ డిబేట్లో జరిగింది. కమలా హారిస్ బెటర్ ప్రిపేర్ అయి ఉంది, బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. సో ఈయన బుల్లింగ్ పనిచేయలేదు, ఒక రకంగా అతన్ని ఎక్స్పోజ్ చేసింది. బట్ దీనివల్ల కమలా హారిస్ గెలుస్తుందని కానీ ట్రంప్ ఓడిపోతుందని కానీ అనుకోలేము. డిబేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, దే ప్లే ఏ రోల్. ఎక్కడ అర్బన్ క్లాసు, మిడిల్ క్లాసు వీళ్ళు ఎక్కువగా దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ అర్బన్ క్లాసు, మిడిల్ క్లాసు ఎడిదిరిగి డెమోక్రాటిక్ ఫరగానే ఉంటారు. అమెరికన్ సిస్టమ్ ఏంది అంటే ఈ ప్రైమరీ సిస్టమ్ ఒక రకంగా పాపులర్ విల్ను నెగేట్ చేస్తుంది. ఓవరాల్ ఓటింగ్లో హారిస్కు ఎక్కువ వచ్చినా కానీ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈచ్ స్టేట్కు వెయిటేజ్ ఉంది, ఈచ్ స్టేట్ ఎలక్టరల్ కాలేజ్కి వెయిటేజ్ ఉంది, విచ్ ఇస్ ఈక్వల్, విచ్ మీన్స్ ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకి ఎంత వెయిట్ ఉంటుందో, చాలా తక్కువ పాపులేషన్ ఇంకో స్టేట్ కూడా ఎలక్టరల్ కాలేజెస్ కూడా అదే వెయిట్ ఉంటుంది. అది రిపబ్లికన్స్కు పెద్ద అడ్వాంటేజ్. ముఖ్యంగా రూరల్ వైట్ డామినేటెడ్ ఏరియాస్లో వాళ్లకు అది పెద్ద అడ్వాంటేజ్ అవుతున్నది, దాంతో గెలుస్తున్నారు. యాక్చువల్గా ఇండియాలో లాగా
మొత్తం పాపులేషన్ మీద ఎలక్టరల్ కాలేజ్ సిస్టమ్ లేకుండా జరిగితే డెమోక్రాట్స్కు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ డిబేట్ వల్ల వాడు ఓడిపోతాడా అనేది నేను ఒప్పుకోను. చాలా అదర్ ఫ్యాక్టర్స్ పనిచేసేటటువంటి అవకాశం ప్రధానంగా అమెరికాలో ఉన్నది. ఒకటి, ఒక రకంగా ఎంత ఎక్స్పోజ్ అయినా ఈ ఎక్స్పోజ్ అంతా మిడిల్ క్లాస్ దగ్గర ఎక్స్పోజ్ అయినాడు, ఇంటలెక్చువల్ దగ్గర ఎక్స్పోజ్ అయినాడు. యాక్చువల్లీ అందరూ ప్రతివాడు చూసిన వాడంతా ఇట్స్ ఎ విన్ ఫర్ హ్యారిస్ అనే చెప్తున్నారు, ఎట్లీస్ట్ డిబేట్ వరకు. బట్ గ్రౌండ్ లెవెల్లో కామన్ అమెరికన్, రూరల్ అమెరికన్, వైట్ అమెరికన్ ఏం ఫీల్ అవుతున్నాడు అనే దాని మీద ఎలక్షన్ రిజల్ట్ ఆధారపడి, వాళ్ళకి ఇప్పటికే ఒక ఫోబియా అయితే వచ్చేసింది. ఇమిగ్రేషన్ ఫోబియా అనేది ఒకటి క్రియేట్ చేయగలిగాడు. దానిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాడు. వాళ్ళు వస్తే మీ కుక్కలు తినేస్తారు, మీ పిల్లలు తినేస్తారు అనుకల్లో మాట్లాడుతున్నాడు. బట్ ఆ ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ వేవ్ సెంటిమెంటు లోకల్ వైట్ అమెరికన్ విమెన్ అండ్ మెన్లో గట్టిగా ఉంది అంటే ట్రంప్కే ఛాన్సెస్ జాస్తిగా ఉండే అవకాశం ఉంది. రెండోది, మనం లూజ్గా ఉండబట్టి మన ఎక్స్పెన్సెస్లో మిగిలిన దేశాలు బాగా గెయిన్ చేసుకుంటున్నాయి, వాటిని మనం ఆపాలి. మేడ్ ఇన్ అమెరికా అది ఒక పెద్ద బ్రాండ్ కింద తీసుకొచ్చాడు. తీసుకురావటమే కాదు, 4 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని గట్టిగా అమలు చేశాడు. అమలు చేసి చాలా ఇండస్ట్రీస్ తిరిగి అమెరికాకు వచ్చాయి. దాంట్లో ఏమి డౌట్ లేదు, ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఆ బ్లూ కాలర్డ్ వర్కర్స్లో. అది వీరికి ఒక మైల్ స్టోన్ ఉన్నది. సో ఇది చూసుకుంటే నేను అనుకోవటం అంత ఈజీ అయితే డెమోక్రాట్స్ కాకపోవచ్చు. ఎస్, డిబేట్ గెలిచారు, కొన్ని వర్గాల్లో ఇదిగా ఉన్నారు. బట్ బ్లాక్స్, హిస్పియానిక్స్ కూడా డెమోక్రాటిక్ ఫర్గా ఓట్ చేస్తారా? లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు హిస్పియానిక్ ఓటు సబ్స్టాన్షియల్గా రిపబ్లికన్స్కి వెళ్ళింది, బ్లాక్ ఓటు కూడా సబ్స్టాన్షియల్గా రిపబ్లికన్స్కి వెళ్ళింది. ఎందుకు? ఈ ఫియర్ క్రియేట్ చేయగలిగాడు, మా వైట్ వే కాదు మీ బ్లాక్, మోర్ ఇంపార్టెంట్లీ మాకన్నా ఎక్కువ మీ ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకు షిఫ్ట్ అయిపోతే ఎక్కువ దెబ్బతినేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇటువంటి వాటిలో ఉండేటటువంటి బ్లాక్స్, హిస్పియానిక్స్. సో ఆ ఫియర్ ఒకటి క్లియర్, అది మళ్ళా ఇప్పుడు దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చివరిదాకా చెప్పలేని ఎలక్షను, టైట్గా జరగబోయేటటువంటి ఎలక్షను. మళ్ళా డిబేట్కు రానంటం అదే చూపెడుతుంది, డిబేట్ల ద్వారా నేను గెలవలేను, డిబేట్కు పోయే కొద్దీ హ్యారిస్కు అడ్వాంటేజ్ ఇచ్చిన వాడిని అవుతానని తెలుసుకున్నాడు. కాబట్టి హీఈస్ అవాయిడింగ్. ఒకటి, వాడన్న మాటల్లో, ట్రంప్ అన్న మాటలో ఒకటి మాత్రం నిజం ఉంది, అమెరికన్ ప్రెస్, ఇండియాలో ప్రెస్ లాగా హైలీ వన్ సైడెడ్, లెఫ్ట్ లిబరల్ సెంటిమెంటు, లెఫ్ట్ లిబరల్ పీపులు డామినేట్ చేస్తారు. సో అందుకని ఎక్కడికి పోయినా కానీ ప్రెస్లో ఆర్ ఇటువంటి డిబేట్స్లో డెమోక్రాట్స్ను రిపబ్లికన్ వాడు కొట్టడం అనేది అంత ఈజీ కాదు. సో ఎందుకు అనవసరంగా ఎక్స్పోజ్ కావాలి? అందుకని అటాకే మొత్తం ప్రెస్ మీద పెట్టేస్తున్నాడు, చూడాలి ఎటుకుపోతుంది అనేది. నేను స్టిల్ టైట్ ఫైట్, నా దృష్టిలో ఇన్ ది ఎండ్ అడ్వాంటేజ్ ట్రంప్కే ఉండొచ్చు అని భావిస్తున్నాను. అంటే ఈ ఫారిన్ పాలసీలో ప్రస్తుతం ప్రపంచంలో నెలకొల్పినటువంటి అశాంతి, రష్యా, ఈ నార్త్ కొరియా, ఈ మిడిల్ ఈస్ట్, దీని మీద ట్రంప్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, హ్యారిస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది? రైట్, ఓకే. ఒకటి, భారతదేశం పోయిన తర్వాత అమెరికా ఎలక్షన్స్లో ఒక తప్పు చేసింది, చాలా చాలా గట్టిగా ట్రంప్కు ఫర్గా వెళ్ళిపోయినారు. నేను అనుకున్న ఇది చాలా దెబ్బగొట్టొచ్చు, డెమోక్రాట్స్ గెలిచారే భారతదేశానికి నష్టం అవుతుంది అని, కాలేదు. సో పాలసీస్ వరకు చాలా వరకు రిజ్యూమ్ న్యూట్రల్గా ఉండొచ్చు అనేది నా భావన. ఆ పైన చాలా చాలా విషయాల్లో ఇండియాను ఇన్వాల్వ్ చేశారు, ఇండియా చేసినటువంటి వీటిని అంతగా వాళ్ళేమి అపోజ్ చేయలేదు, అమెరికా టేకెన్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బైడెన్ పీరియడ్లో కూడా. సో అదే సిస్టమ్ కొనసాగొచ్చు. ట్రంప్ గెలిస్తే అడ్వాంటేజ్ అంటే ట్రంప్ చాలా అన్కన్వెన్షనల్ ఫెలో,
అన్కన్వెన్షనల్ ఫెలో అంటే ఎంత అన్కన్వెన్షనల్ అంటే సడన్గా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు. సో సడన్గా పోయేసి యుక్రెయిన్లో కూర్చొని పుటిన్ను పిలిచి ఓకే నువ్వు అది తీసుకో నువ్వు ఇది తీసుకో ఇక్కడ లైన్ కొట్టేద్దాం ఇద్దరు కలిసి హ్యాండ్ షేక్ చేయండి నా ముందని ఏదో ఒకటి పెట్టేసి సెటిల్ చేసినా చేసేస్తాడు బికాస్ మెవరిక్. లేకపోతే సడన్గా నార్త్ కొరియా వాడి దగ్గరికి పోయి రమణమని సింగపూర్లో కూర్చొని హీ మేడ్ ఏ డీల్. సో ఇటువంటి డీల్స్ చాలా చేయగలడు, అన్కన్వెన్షనల్గా పోగలడు. సో కొంతవరకు ఈ కాన్ఫ్లిక్ట్కు ఇది పడవచ్చు. ఇజ్రాయెల్ ఫుల్గా సపోర్ట్ చేశాడు ఎందుకంటే వీడి బేసిక్ థింగ్ ఈజ్ యాంటీ ఇస్లామోఫోబియా ఉంది వీటికి బాగా. సో అందుకని ఇజ్రాయెల్ పూర్తిగా ఈ యుద్ధంలో సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. యుక్రెయిన్ రష్యా దానికి ఏదో ఒక ఇది తెస్తాడు. అసలు యూరప్ను మనం డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు పొమ్మనేవాడు. సో నేను బడ్జెట్ పెట్టను యూరప్ను డిఫెండ్ చేసుకుని యూరప్ హ్యాస్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అనే పాలసీలో పోతూ ఉంటాడు. సో ఇది కొద్దిగా అన్కన్వెన్షనల్గా ఉంటుంది. ఒకవేళ హ్యారిస్ కనుక గెలిస్తే ఇదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది, యుక్రెయిన్ వారు అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఇజ్రాయెల్కు దెబ్బ ఉండొచ్చు ఎందుకంటే బాగా ప్రో పాలస్తీనియన్ వ్యూస్తో ఉన్నటువంటి లేడీ హ్యారిస్ కాబట్టి కొంత ఇజ్రాయెల్కు అక్కడ దెబ్బ. బట్ అది మనం అనుకోవటమే. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇది డీప్ స్టేట్స్లో ఫైనల్ డెసిషన్స్ అంతా ఎవడో వాడు ఎఫ్బిఐ సిఐఏ మన ఈడీ సిబిఐ లాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన ఇంట్రెస్ట్ ఏంది, అమెరికన్ ఇంట్రెస్ట్, దానికి అనుగుణంగా పోదాం అనేటటువంటి వ్యూ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా ఫారిన్ రిలేషన్స్లో మార్పు రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే ఇమిగ్రేషన్ పాలసీస్ భారతదేశం లాంటి కంట్రీకి, చైనాకి, అలాగే కొరియా, ఎందుకంటే మ్యాక్సిమం వర్క్ ఫోర్స్ అంతా ఇక్కడి నుంచే జపనీస్, వీళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ఇమిగ్రేషన్ పాలసీ వరకు ట్రంప్ గెలిస్తే భారతదేశం అంటే ఈ దేశాలకి అడ్వాంటేజా, లేకపోతే హ్యారిస్ గెలిస్తే వాళ్ళ పాలసీ? ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ హూ గెట్స్ అడ్మిషన్ ఇన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజీగా గ్రీన్ కార్డు వచ్చేస్తుందని చెప్పి ఆయన ఒక ప్రామిస్ చేయడం జరిగింది. సో దాని మీద ఒక మీ అభిప్రాయం. ఒకటి, ట్రంప్ వస్తే ఇమిగ్రేషన్ పాలసీస్లో భారతదేశానికి పెద్దగా దెబ్బ ఉండకపోవచ్చు. ఆయన అటాక్ అంతా స్కిల్డ్ మైగ్రేషన్ కాదు, అన్స్కిల్డ్ మైగ్రేషన్. ఆయన అటాక్ అంతా లీగల్ ఇమిగ్రేషన్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఆయన అటాక్ అంతా ఇమిగ్రేషన్ ఫ్రమ్ అమెరికాస్, లాటిన్ అమెరికా నుంచి ట్రెమెండస్గా వస్తున్న ఇమిగ్రేషన్ అపోజ్ చేస్తున్నాడు. స్కిల్డ్ ఫోర్స్ వచ్చేది తక్కువ, వచ్చిన వాళ్ళ ఎఫెక్ట్ తక్కువ, వాళ్ళు మిగిలిపోయేది కూడా బెటర్గా ఉంటుంది. సో స్కిల్ వర్క్ ఫోర్స్ మీద పెద్దగా ఫోకస్ చేయకపోవచ్చు. కాబట్టి అమెరికా భారతదేశానికి పెద్ద దెబ్బ ఉండకపోవచ్చు. సిమిలర్లీ చైనా ఆల్సో. ఇటు వచ్చి ట్రంప్ వచ్చి స్ట్రాంగ్ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ పెడితే బాగా దెబ్బ కొట్టబోయేది సౌత్ అమెరికా. సౌత్ అమెరికా నుంచి చాలా ఇమిగ్రేషన్ వస్తూ ఉన్నది ఇంగ్లాండ్, ఎస్పెషలీ వెనిజులా, కొలంబియా, ఈ దేశాలన్నింటి నుంచి వాళ్ళకందరికీ దెబ్బ పడుతుంది. అది హెస్పియానిక్ పాపులేషన్, ఎక్కువ మంది స్పానిష్ స్పీకింగ్ హెస్పియానిక్ పాపులేషన్. అదే మంచి విషయాలు చెప్పారండి. వాళ్ళ డిబేట్స్ కంటిన్యూ అయిన కొద్దీ మనం కూడా మన రిఫ్లెక్షన్స్ అమెరికన్ పాలిటిక్స్ మీద చెప్తాం. మీరు షేర్ చేసింది నమస్కారం.